నమస్తే వెల్కమ్ టు ఆర్ ట్వంటీ ఫోర్ న్యూస్ వాచ్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు న్యూస్ వాచ్ కార్యక్రమంలో ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి వార్తా కథనాలు ఏంటో ఒకసారి చూద్దాం ఆ తర్వాత వాటి మీద సమగ్రమైనటువంటి విశ్లేషణ చూద్దాం ముందుగా ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూద్దాం ఆంధ్రప్రదేశ్లో పత్రికలు ఎలాంటి అంశాలు ప్రస్తావించాయి ఎలాంటి అంశాలు ప్రచురించాయి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్ ఈనాడు తీసుకున్నట్లయితే పద్నాలుగు పాయింట్ రెండు తొమ్మిది శాతం ఫిట్మెంట్ అంటూ కూడా నిన్న సిఎస్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక పీఆర్సి అమలుకు సంబంధించి చేసినటువంటి కామెంట్స్ కానివ్వండి ప్రధానంగా పిఆర్సి మధ్య జరుగుతున్నటువంటి రగడ దానికి సంబంధించినటువంటి వివరాలకు ప్రధాన ప్రధాన ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమైనటువంటి కథనాన్ని బ్యాన్ రైటంగా తీసుకోవడం జరిగింది సో పద్నాలుగు పాయింట్ రెండు తొమ్మిది శాతం ఫిట్మెంట్ ఇవ్వచ్చు అనేటటువంటి రీతిలో సిఎస్ కమిటీ ఒక నివేదిక సమర్పించింది సో ఆ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ దాదాపు రెండు మూడు రోజుల్లోనే అంటే సుమారు ఒక డెబ్బై రెండు గంటల్లోనే ముఖ్యమంత్రి దీని మీద నిర్ణయం తీసుకుంటారు పిఆర్సీ అమలుకు సంబంధించి అనేటటువంటి ఒక అంశాన్ని క్లియర్గా చెప్పడం జరిగింది సో దానికి సంబంధించిన అంశం ప్రధాన వార్తా కథనంగా ఇచ్చింది ఒకసారి లోతుల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం వచ్చే ఏడాది అక్టోబర్ నుంచి నగదు రూపంలో ఇంటి ఆధ్యాభత్యము తగ్గింపు మొత్తం వేతనం తగ్గకుండా రక్షణ సిసిఐ ఎత్తివేతకు ప్రతిపాదన అమరావతి ఉద్యోగులకు అదనపు అధ్యబత్యం ఇవ్వబోము ఇకపై రాష్ట్ర వేతన సవరణ కమిషన్లు ఉండవు హోంగార్డ్లకు అదనపు ప్రయోజనాలు అక్కర్లేదు గ్రాచ్యుటీ పన్నెండు లక్షల నుంచి పదహారు లక్షలకు ముఖ్యమంత్రి చేతికి సీఎస్ కమిటీ సిఫార్సులు పిఆర్సీపై మూడు రోజుల్లో సీఎం నిర్ణయం ఇది మొత్తానికి సో పిఆర్సీ కానివ్వండి ఉద్యోగులకు సంబంధించినటువంటి ఇతర అంశాలు కానివ్వండి డిఏకి సంబంధించిన అంశాలు కానివ్వండి ఇవన్నీ చూసినట్లయితే సహజంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా వారికి జీతం పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది జీతం వెసులుబాటులు కల ఇంకా అదనపు ప్రయోజనాలు వెసులుబాటులు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం ఈరోజు సిఎస్ కమిటీ ఇచ్చినటువంటి నిన్న నివేదిక పరిశీలిస్తే ఏ అదనపు ప్రయోజనాలు లేవు ఉన్నటువంటి ప్రయోజనాలకు కూడా కత్తెర వేసే విధంగానే ఉండబోతున్నాయి ఇవి కనుక నిజంగా అమలైనట్లయితే సిఎస్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికలో ఉన్నటువంటి సారాంశం కానివ్వండి అందులో ఇచ్చినటువంటి అంశాలు కనుక నిజంగా అమలైనట్లయితే ఇంకా ఉద్యోగులకు సంబంధించి అదనపు ప్రయోజనం ఒక్క రూపాయి కూడా ఉండదు ఇంకా ఉన్న ప్రయోజనాలకు కూడా తగ్గింపు ఉంటుంది సో ఒక్కసారి మనం గతంలోకి వెళ్ళినట్లయితే గత ప్రభుత్వం హయాంలో పిఆర్సీ అమలుకు సంబంధించినటువంటి నిర్ణయం కానివ్వండి అక్కడ జరిగినటువంటి అంశాలు కానివ్వండి మనం చూడవచ్చు దాదాపు నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చినటువంటి సందర్భం ఉంది ఇరవై ఏడు ఇరవై మూడు శాతం వరకు ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది శాతం లోపల అక్కడ అమలు చేయాలని చెప్పేసి ప్రతిపాదనలు వస్తే దాన్ని మించి కూడా ఏకంగా నలభై మూడు శాతం ఇచ్చినటువంటి దాఖలాలు ఉద్యోగ సంఘాలు ఉద్యోగులంతా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపించవచ్చు అంటే అసలు సిఫార్సులకి మించి ఎక్కువగా అదనపు ప్రయోజనాలు కల్పించినటువంటి చరిత్ర గత ప్రభుత్వం అందైతే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి అంటే పద్నాలుగు పాయింట్ రెండు తొమ్మిది శాతం అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం అమలు చేసేటటువంటి ఫిట్మెంట్కు సంబంధించి ఇక్కడ కూడా సేమ్ కేంద్రం ఎంత ఎంతైతే అమలు చేయబోతుందో ఇక్కడ కూడా అదే అంశాలు తప్ప అదనపు ప్రయోజనాలు అయితే ఏమాత్రం లేని పరిస్థితి కానీ గతంలో మాత్రం గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇరవై మూడు శాతం అమలు చేయమని చెప్తే నలభై మూడు శాతం ఏకంగా అమలు చేసినటువంటి చరిత్ర మనకు కనిపిస్తోంది రెండు వేల పద్నాలుగు అంటే రెండు వేల పదిహేనులో ఫిట్మెంట్కు సంబంధించినటువంటి నిర్ణయం పీఆర్సి సంబంధించినటువంటి నిర్ణయం వస్తే రెండు వేల పద్నాలుగు జూన్ నుంచి అమలు చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తే ఇక్కడ ఏకంగా ఇప్పుడు ఒకవేళ పీఆర్సీ నివేదిక బయటకు వచ్చినా సరే మేము అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చినా సరే ఇప్పట్లో అమలు అయ్యే సూచన కనిపించడం లేదు ఎప్పుడు అమలవుతుంది వచ్చే సంవత్సరం అక్టోబర్ నుంచి అంటే ఇంకొక సంవత్సరం గడువు ఇంకా ఎక్స్ట్రా ఉంది అంటే పాత డేటుల నుంచి ఎవరైనా అమలు చేస్తుంటారు ఇప్పుడు పిఆర్సి నివేదిక వచ్చిందంటే గత సంవత్సరం నుంచో అంతకు ముందు సంవత్సరాల నుంచో ఒక బెంచ్ మార్క్ అప్పటి అప్పటినుంచి మేము అమలు చేస్తాం అప్పటి నుంచి మీకు ప్రయోజనం కల్పిస్తాం అనే రీతిలో వ్యవహారం ఉంటుంది ఎందుకంటే పిఆర్సీ నివేదిక అనేది దానికి సంబంధించిన అంశాలనేవి అంత తొందరగా తేలేటటువంటి అవకాశం ఉండదు టైం టు టైం ఇచ్చేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి సరే ఆ నివేదిక ఎప్పుడు వచ్చినా సరే అమలు మాత్రం టైం టు టైం ఈ సంవత్సరం ఒకవేళ నివేదిక నివేదిక వచ్చినా సరే వచ్చే పోయిన సంవత్సరం నుంచి కూడా అమలు చేస్తాం అనేటటువంటి రీతిలో ప్రభుత్వ వ్యవహార శైలి ఉంటుంది కానీ దీనికి రివర్స్లో ఇప్పుడు ఇప్పుడు నివేదిక వచ్చినా సరే ఇప్పుడు నిర్ణయం తీసుకున్నా సరే వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తామనేటటువంటి రీతిలో ఇక్కడ వ్యవహారం నడుస్తుంది సో ప్రభుత్వం సంబంధించినటువంటి ఉద్యోగులకి అద్దె బత్యం కానివ్వండి అమరావతి ఉద్యోగులకు ఇస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి వెసులుబాట్లు కానీ ఇక మీద ఏవి కనిపించవు అట్ ద సేమ్ టైం ఇంకొక మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే ఇకపై రాష్ట్ర వేతన సవరణ కమిషన్లు ఉండవు సో ఇక మీదట ఆ పీఆర్సీకి సంబంధించి రాష్ట్రం దగ్గర గగ్గోలు పెట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మొరపెట్టుకోవడానికి అమలు చేయమని డిమాండ్ చేయడానికి కూడా అవకాశం ఉండదట ఇక మీదట రాష్ట్ర వేతన సవరణ కమిషన్లో ఉండవట ఎత్తేస్తున్నారట సో మరి ఉద్యోగులు ఏ విధంగా స్పందిస్తారు మరి ఇంతటి గుడ్ న్యూస్ ఇంతటి స్వీట్ న్యూస్ని ఎలా తీసుకుంటారు అనేది చూడాలి ఇక కాశీలో కొత్త అధ్యాయం అంటూ కూడా విశ్వనాథుడి నడవాను దేశానికి అంకితం చేసిన ప్రధాని మోదీ అంటూ కూడా దివ్య కాశీకి భవ్య రూపం అంటూ కూడా మనకి ప్రధానమైనటువంటి అంశం ఇచ్చింది కాశీ విశ్వేశ్వరుని ఆలయానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు విస్తరణ కార్యక్రమానికి సంబంధించి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడ శంకుస్థాపన కార్యక్రమాలు కానివ్వండి మిగిలిన కార్యక్రమాలు చేయటం పూజల్లో పూజా కార్యక్రమాల్లో పాలు పంచుకోవటం నిన్న జరిగినటువంటి కార్యక్రమాన్ని మనం ప్రత్యక్షంగా కూడా చాలామంది లైవ్లో చూశారు సో దానికి సంబంధించిన అంశాన్ని సో ఇక మీదట దివ్య కాశీ భవ్య కాశీగా మారబోతోంది అభివృద్ధి పనులు వేగంగా జరగబోతున్నాయి ఇంకా మెరుగైనటువంటి సౌకర్యాలు కూడా అక్కడ ప్రస జరగబోతున్నాయి అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తూ ముఖ్యమైనటువంటి కథనం ఇచ్చింది ఇక విశ్వసుందరిగా పంజాబ్ ముద్దుగుమ్మ హర్నాజ్ సందుకి దక్కినటువంటి అందాల కిరీటం ఇరవై ఒక్క ఏళ్ల తర్వాత విశ్వవేదికపై మెరిసిన మెరుసిన భారత్ అంటూ కూడా ప్రపంచ సుందరి కిరీటం ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత మరలా భారత్ వశమైంది పంజాబ్కి చెందినటువంటి హర్నాజ్ సంధు అనేటటువంటి యువతి ఈసారి విశ్వ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది దానికి సంబంధించిన అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేసింది ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం ఆంధ్రజ్యోతి చూసినట్లయితే మనం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి చూసినట్లయితే ప్రధానమైనటువంటి అంశాలు జీతం రివర్స్ మోసం మోసంగురు అనేటటువంటి శీర్షికతోటి ఆ ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాలు కానివ్వండి ప్రభుత్వం తీసుకున్నటువంటి యూటర్న్లు కానివ్వండి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చకపోవడంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానివ్వండి ప్రధానంగా మోసంగూరు అనేటటువంటి ఒక శీర్షికతోటి ప్రధాన కథనాలు ఇస్తూ ఉంటుంది ఎప్పుడు ఆంధ్రజ్యోతి దాంట్లో ఈరోజు ఇచ్చినటువంటి అంశం ఏంటంటే జీతం రివర్స్ ఉద్యోగులకు షాక్ పిఆర్సితో జీతం పెంపు కాదు తగ్గింపు తెరపైక సిఎస్ కమిటీ సిఫార్సులు అంటూ కూడా ఇవి అమలైతే భారీగా కోత ఫిట్మెంట్ పద్నాలుగు పాయింట్ రెండు తొమ్మిది శాతం చాలు కేంద్ర ఉద్యోగులకి ఇచ్చింది అంతే హెచ్ఆర్ఏ గరిష్టంగా పదహారు శాతమే పదకొండు నెలల తర్వాతే పిఆర్సీ అమలు అప్పటిదాకా ఇప్పుడు ఇస్తున్న వేతనాలు ఆ తర్వాత పెరగవు తగ్గుతాయి సో ఒక్కో ఉద్యోగికి పదివేల వరకు కోత పడేటటువంటి అవకాశం ఉంది సెక్రటేరియట్ హెచ్ఓడి సిబ్బందికి వాతా వేతనాల్లో సర్కార్ రివర్స్ స్టాండరింగ్ సో ప్రభుత్వ ఉద్యోగులారా జాగ్రత్తగా వినండి ఇప్పుడు ఇస్తున్నటువంటి జీతాలు పెంచకపోయినా పర్వాలేదు తగ్గించవద్దు మహాప్రభు అని జగనన్నను వేడుకోండి రెండు వేల ఇరవై రెండు నవంబర్ గండం నుంచి గట్టెక్కటం గురించి ఆలోచించండి ఇప్పుడు వస్తున్న జీతం డబ్బులను జాగ్రత్తగా దాచుకోండి ఎందుకంటే సిఎస్ కమిటీ సిఫార్సుల్ని ప్రభుత్వం అమలు చేస్తే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తగ్గిపోతాయి ఇప్పుడు వచ్చే హెచ్ఆర్ఏ రాదు ఇప్పుడు వస్తున్నటువంటి సిటీ కన్వీయన్స్ అలవెన్స్లు అందవు ఇప్పుడు వస్తున్నటువంటి ఐఆర్ ఇరవై ఏడు శాతం కూడా మాయమైపోతుంది పద్నాలుగు పాయింట్ రెండు తొమ్మిది శాతం ఫిట్మెంట్ మాత్రమే మిగులుతుంది అంటే ఒక్కో ఉద్యోగి జీతం కనీసం పదివేల రూపాయల వరకు కోత పడుతుంది అంటే తగ్గుతుంది అంటే సిఎస్ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులు కనుక యథాతథంగా అమలు జరిగినట్లయితే అది వాస్తవమైనటువంటి అంశం సో దానికి సంబంధించినటువంటి ప్రధాన అంశాన్ని ఇక్కడ హైలైట్ చేస్తుంది సో మనకి ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేటటువంటి ఫిట్మెంట్లు కానివ్వండి మిగిలినటువంటి వెసులుబాటులు కానివ్వండి జీతం పెరుగుదల కానివ్వండి అదనపు ప్రయోజనాలు ఆశించి మాత్రమే ఉంటాయి కానీ పిఆర్సి కమిటీ నివేదిక రాకముందే సిఎస్ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేయటం సిఎస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమిటీ బహుశా పిఆర్సి కమిటీలో ఇచ్చినటువంటి అంశాలనే చాలా వరకు ప్రస్తావించింది అనేటటువంటి ఒక అంశం అయితే తెలుస్తోంది సో మొత్తానికి ఏదేమైనా సరే ఆధ్వర్యంలో వేసినటువంటి ఒక కమిటీ తన సిఫార్సుల్ని ముఖ్యమంత్రికి అందజేసింది ఆ సిఫార్సులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏదైతే పద్నాలుగు పాయింట్ రెండు తొమ్మిది శాతం ఫిట్మెంట్ ఉందో అంతే మనం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వచ్చు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వచ్చు అంతకుమించి పెంచాల్సినటువంటి అవసరం లేదు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం పిఆర్సీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు దాదాపు ముప్పై నుంచి ముప్పై మూడు శాతం వరకు వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి ఆశ అయితే పెట్టుకున్నారు తేరా చూస్తే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చేటటువంటి పద్నాలుగు పాయింట్ రెండు తొమ్మిది శాతమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తే చాలు అనేటటువంటి రీతిలో సిఎస్ కమిటీ ఉంది ఇక మిగతా అలవెన్సులు గెలవెన్సులు ఏమీ ఉండవు అమరావతి ఉద్యోగులకు ఇచ్చేటటువంటి అద్దెకు సంబంధించినటువంటి అద్దె భత్యం కానివ్వండి మిగతాకు సంబంధించినటువంటి ఏ ప్రయోజనాలు ఉండేటటువంటి అవకాశం లేదు సో ఈ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులు యథాతథంగా అమలైతే అంటే వచ్చే సంవత్సరం నుంచి అమలు కాబోతున్నాయి ఇంకా సంవత్సరం టైం ఉంది అప్పటి నుంచి అమలైతే ఉద్యోగులకి జీతం పెరక్కపోగా ఒక్కొక్క ఉద్యోగికి జీతం పదివేల రూపాయల వరకు తగ్గేటటువంటి అవకాశం ఉంది అనే అంశం అయితే క్లియర్గా తెలుస్తుంది సో అందుకని జీవ జీతం రివర్స్ అనేటటువంటి రీతిలో ఇక్కడ ప్రధానంగా బ్యాన్ రైటింగ్గా తీసుకుంది ఇక ఇక మరొక అంశం ప్రధానంగా చూద్దాం ఆ లైట్లు ఆపేస్తాం లైమ్ లైట్లో ఉండేందుకే కొందరు జ్యుడిషియల్ సెలబ్రిటీల వ్యాఖ్యలు అంటూ కూడా జస్టిస్ చంద్రు తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు విజయవాడలో ఒక కార్యక్రమానికి అటెండ్ అవుతూ సో మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఒక కార్యక్రమానికి అటెండ్ అవుతూ అక్కడ న్యాయ న్యాయ వ్యవస్థ మీద అనేకమైనటువంటి కామెంట్స్ చేశారు ఆంధ్రప్రదేశ్లో న్యాయ వ్యవస్థకు సంబంధించి న్యాయస్థానాలు పరిధి దాటి ప్రవర్తిస్తున్నాయి ప్రభుత్వం న్యాయస్థానాలతో పోరాడాల్సి వస్తోంది న్యాయ వ్యవస్థ ప్రభుత్వాన్ని డైరెక్ట్ చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇలా రకరకాల కామెంట్స్ చేసింది దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడ విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో హైకోర్టు కూడా తాజాగా కొంత ఘాటు వ్యాఖ్యలు చేసింది ఇటీవల ఒక పెద్ద మనిషి చేసినటువంటి వ్యాఖ్యలు పత్రికల్లో చూసాం అది మానవ హక్కుల దినోత్సవం గురించి మాట్లాడటానికి వచ్చినటువంటి ఆ వ్యక్తి దానికే పరిమితమై ఉండాల్సింది కొంతమంది జుడిషియల్ సెలబ్రిటీలు లైమ్ లైట్లో ఉండేందుకు అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అలాంటి లైట్లు ఆపేస్తాం అంటూ చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ధర్మాసనం కామెంట్ చేసింది ఇక ఈ అంశం మీద మొదటగా స్పందించినటువంటి జస్టిస్ బట్టు దేవానంద్ కూడా చాలా ఘాటైనటువంటి కామెంట్లు చేశారు భీమ్ సినిమాలో న్యాయవాది పాత్ర చూశాక జస్టిస్ చంద్రుపై గౌరవం పెరిగింది కానీ ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు పరిశీలించాక ఆ గౌరవానికి ఆయన అర్హుడు కాదనే అభిప్రాయం కలిగింది జస్టిస్ చంద్రు వ్యాఖ్యలు సినిమా ప్రచార వేడుకల్లో మాట్లాడినట్టుగా ఉంది తప్ప మరో విధంగా కాదు దీన్ని సుమోటాగా క్రిమినల్ కోర్టు ధిక్కరణగా తీసుకోవాలని సీజేకు లేఖ రాయాలని అనుకున్నాను కానీ ఆయన వయస్సును సామాజిక పరిస్థితిని న్యాయవాదిగా సమాజానికి ఆయన చేసినటువంటి సేవల్ని పరిగణలోకి తీసుకొని ఆ ఆలోచన విరమించుకున్నానంటూ బట్టు దేవానంద్ చేసినటువంటి కామెంట్స్ని ప్రధానంగా హైలైట్ చేసింది సో న్యాయ వ్యవస్థ కూడా చాలా తీవ్రంగా స్పందించింది మేము ఏం పరిధి దాటాం ఎక్కడ తప్పు చేసాం విశాఖపట్నంలో ఒక వైద్యుణ్ణి పోలీసులు నడు రోడ్డు మీద చితకబాదారు దాంట్లో న్యాయం చేయాలనుకోవటం తప్ప పాఠశాలలు ప్ర గవర్నమెంట్ పాఠశాలల కేంద్రాల్లో అంటే పాఠశాలల ఆవరణలో రైతు భరోసా కేంద్రాలని మిగిలిన కేంద్రాలని ఇలా వార్డు సచివాలయాలంటూ నిర్మించే ప్రయత్నం చేసి పేద పిల్లల హక్కులను కూడా హరించాలి అని చూస్తున్నారు దాని మీద మేము చర్యలు తీసుకోవటం తప్ప ఇక బిల్లులు చెల్లించాలి నరేగా బిల్లుల దగ్గర నుంచి ఇతర బిల్లుల వరకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలి అని ఆదేశించడం తప్ప మేము ఏం పరిధి దాటామంటూ కూడా చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశాం అసలు రాష్ట్రం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ఏమాత్రం అవగాహన లేకుండా జస్టిస్ చంద్రు మాట్లాడారు జై భీమి సినిమా చూసిన తర్వాత ఆయన మీద గౌరవం పెరిగింది కానీ ఈ వ్యాఖ్యలు చూసిన తర్వాత అసలు ఆ గౌరవానికి అర్హుడు కాదు అనేటటువంటి రీతిలో మొత్తానికి ధర్మాసనం అయితే గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది ఇక కరెంటు షాక్ పేదల స్లాబుల్లో భారీగా మార్పులు తొలి ముప్పై యూనిట్లకే ఒకటి పాయింట్ నాలుగు ఐదు చొప్పున వసూలు రూపాయి నలభై ఐదు పైసలు ఇక ముప్పై ఒకటి నుంచి డెబ్భై ఐదు యూనిట్లకు రెండు రూపాయల ఎనభై పైసలు ఒకటి నుంచి వంద యూనిట్ల వరకు నాలుగు రూపాయలు నూట ఒకటి నుంచి రెండు వందల యూనిట్ వరకు ఐదు రూపాయలు రెండు వందల ఒకటి నుంచి మూడు వందల యూనిట్ల వరకు ఏడు రూపాయలు మూడు వందల పైబడితే ఏడున్నర రూపాయల వరకు ప్రభుత్వ సబ్సిడీ లాభ నష్టాలు తేల్చకుండానే ఈఆర్సీకి ఏఆర్ఆర్ సమర్పణ రెవెన్యూ లోటు మూడు వేల ఆరు వందల నలభై ఐదు కోట్లు పొంచి ఉన్న ట్రోప్ ఛార్జీల ముప్పై అంటూ కూడా జనంపై బాధేందుకు రంగం సిద్ధమవుతోంది ఇప్పటివరకు పేదలకు ఇచ్చేటటువంటి కొంత ఉచిత విద్యుత్ కానివ్వండి పేదలకు ఇచ్చేటటువంటి వచ్చే కరెంటు బిల్లులు రాయితీలు కానివ్వండి ఈ అంశాలు మనం చూసాం ఇక మీద ఇక మీదట అవన్నీ ఉండేటటువంటి అవకాశం అయితే ఎక్కడ కనిపించడం లేదు ట్రోప్ ఛార్జీల బాధుడు అయితే ఆ మధ్య మనం చూసాం ట్రోప్ ఛార్జీల బాధుడు ఎంత దారుణంగా ఉందో ఇక మీదట ట్రూప్ ఛార్జీల బాధుడు కూడా విపరీతంగా ఉండబోతోంది పెంచినటువంటి స్లాబుల్లో మార్పు అనేది మనకి మనకు తెలియకుండానే మనం గ్రహ గ్రహించకుండానే మనం గమనించకుండానే మన మీద వేర బాధుడు బాధేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది ఎందుకంటే స్లాబుల్లో మార్పు అనేది ప్రధానంగా పేదల దగ్గర నుంచి ముఖ్యంగా ప్రజల దగ్గర నుంచి బాధుడుకు సంబంధించినటువంటి నిర్ణయాలు కానీ మనం చూడాలి సో ఇక మీదట స్లాబుల్లో భారీ మార్పులు ఉండబోతున్నాయి భారీగా బాధబోతున్నారు డ్రాప్ ఛార్జీల రూపంలో ఇంకా వేర బాధుడు కూడా మనకు కనిపించబోతోంది సో దానికి సంబంధించి ప్రధానమైనటువంటి అంశం మనకి హైలైట్ చేసింది ఇక కాశీకి కొత్త కళ అంటూ కూడా నిన్న ప్రధానమంత్రి కార్యక్రమం ప్రధానంగా హైలైట్ చేసింది ఇక భారత సుందరికి విశ్వ కిరీటం మిస్ యూనివర్స్ విజేతగా హర్నాజ్ కౌర్స్ అందు ఇరవై ఒక్కేళ్ల తర్వాత ఇరవై ఒక్కేళ్ళ పంజాబీ సుందరికి ఈ కిరీటం దక్కిందంటూ కూడా ప్రధానమైనటువంటి అంశాన్ని హైలైట్ చేసింది ఒకసారి మనం తెలంగాణ ఎడిషన్ చూద్దాం తెలంగాణలో ఈనాడు ఎలాంటి అంశాలు ప్రస్తావించిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇంకా కాశీలో కొత్త అధ్యాయం అంటూ కూడా నరేంద్ర మోదీ నిన్న కాశీ పర్యటన అంశాన్ని ప్రధానంగా హెల్ప్ చేసింది తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో సతీ సమేతంగా సీఎం కేసీఆర్ అక్కడ శ్రీరంగ ఆలయాన్ని దర్శించుకోవటం కానివ్వండి ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో చర్చించబోతున్నారు ఆయనతో భేటీ కాబోతున్నారు ఆ అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేసింది బినామీల పాగా పోడు హక్కులు పొందేందుకు అనర్హుల ప్రయత్నాలు వేలాది ఎకరాలు నరికించి అక్రమార్పులంటూ పోడు భూముల లెక్క తప్పుతోంది పోడు భూముల్లో అసలు లెక్కలకి వాస్తవ పరిస్థితికి పొంతన లేకుండా పోతోంది బినామీలు పాగా వేస్తున్నారు అడవులను నరికి ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా వచ్చినటువంటి దరఖాస్తులు కానివ్వండి అసలు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి లెక్కలు కానివ్వండి పొంతం లేదు అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తూ పోడుగొమ్మల సమస్య ఎన్నో సంవత్సరాలుగా తెలంగాణలో పట్టి పట్టిపీడుస్తోంది దానికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తుంది ఇక ఆంధ్రజ్యోతి చూసినట్లయితే స్థానికత కుదరదు సీనియారిటీ మేరకే జిల్లాల కేటాయింపు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే విభజన అంటూ కూడా ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులకు స్పష్టం చేసిన మంత్రి సవిత కొత్త జిల్లాల స్థానికత ప్రకారమే విభజించాలన్న ప్రతినిధులు విభజన చిక్కులు ఎక్కువగా టీచర్లకి ఆప్షన్ ఇవ్వాలని ఆప్షన్ ఇవ్వాల్సిన వారు లక్ష మంది జూనియర్లకు సొంత జిల్లాలో కష్టమే అంటూ కూడా కొత్త జిల్లాల విభజనకు సంబంధించిన తర్వాత ఇప్పుడు వారికి కేటాయింపులు జోనల్ వ్యవస్థ అందుబాటులోకి ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదం కూడా పొంది జోనల్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఉద్యోగుల విభజన అనేది జోన్ల కేటాయింపు అనేది ప్రధానమైనటువంటి సమస్యగా తెలంగాణలో మారబోతోంది అనేటువంటి అంశం మొదటి నుంచి మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో సో ఇది ఇక సీనియారిటీ ప్రకారం జిల్లాల కేటాయింపు కానివ్వండి విభజన కానివ్వండి ఉద్యోగుల విభజన కానివ్వండి ప్రధాన సమస్యగా మారబోతోంది అందరికీ కోరుకున్నటువంటి ఆప్షన్లు ఇచ్చేటటువంటి అవకాశం లేదు జూనియర్లకు ఆప్షన్ ఉండేటటువంటి అవకాశం లేదు అనేటటువంటి అంశం అయితే ప్రధానంగా తెలుస్తోంది కొంతమంది సీనియర్లకు మాత్రమే కొంత ఆప్షన్లు ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది ప్రభుత్వం చెప్పిన విధంగా మీరు నడుచుకోవాలి ఆప్షన్ విషయంలో గట్టిగా పట్టుపట్టరాదు అనేటటువంటి విషయం తేటతలు అవుతుంది ముఖ్యంగా విద్యాశాఖకు సంబంధించి ఎందుకంటే సమస్యలు ప్రధానంగా ఎక్కువగా విద్యాశాఖలు ఉంటాయి టీచర్లు ఎక్కడికో వెళ్ళి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కొంతమంది లేదు తమ నివాస తమ నివాసానికి తమ నివసిస్తున్న ప్రాంతానికి చుట్టుపక్కల పోస్టింగ్కి అవకాశం దొరకాలి అని చెప్పేసి కూడా కోరుకునేటటువంటి అవకాశం ఉంటుంది సో చాలామంది తమ పని చేస్తున్న ప్రదేశంలో నివాసం ఉండటానికి కష్టపడరు వారు వేరే చోట ఉంటూ డైలీ సర్వీస్ చేస్తూ ఉంటారు ఇలా రకరకాల సమస్యలు మనకి ఇక్కడ విద్యా వ్యవస్థలో కనిపిస్తున్నాయి దానికి సంబంధించి ఇప్పుడు జోనల్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తర్వాత కొత్త ముళ్ళు కూడా రాబోతున్నాయి ఆ అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేసింది ఇక శ్రీరంగంలో సీఎం అంటూ కూడా తమిళనాడు పర్యటన అంశాన్ని సింగరేణి కార్మికులదే రాష్ట్ర ప్రభుత్వ ప్రాయోజిత సమయ కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి బొగ్గుగా నెల వేలాన్ని రద్దు చేయాలని అంటూ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ అంటూ కూడా ప్రధానమైనటువంటి అంశం ఇచ్చింది ఈరోజు ప్రధానంగా సింగరేణిలో జరుగుతున్నటువంటి సమ్మె రాష్ట్ర ప్రభుత్వం చేయిస్తున్నటువంటి సమ్మె రాష్ట్ర ప్రభుత్వం కావాలని బొగ్గుగా వేలానికి సంబంధించి దాదాపు రెండు మైన్స్ని అంటే సింగరేణికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి రెండు మైన్స్ని వేలం వేయబోతున్నారు సో ప్రైవేటీకరణ వద్దంటూ కూడా పెద్ద ఎత్తున కార్మికులు ఉద్యమిస్తున్న పరిస్థితి ఒక పక్క కనిపిస్తుంటే కేంద్రం మాత్రం ఇది రాష్ట్ర ప్రభుత్వమే కార్మికుల్ని ఎగదోసి సమ్మె చేయిస్తుందంటూ కూడా పార్లమెంట్లో ఏకంగా పార్లమెంట్లో ప్రస్తావించినటువంటి అంశాన్ని మనం చూడవచ్చు ఇవి ముఖ్యమైనటువంటి వార్తా కథనాలు ఒకసారి మనం నమస్తే తెలంగాణ కూడా చూద్దాం నమస్తే తెలంగాణలో కేసీఆర్ స్టాలిన్ చర్చలు నేడు నేడు చెన్నైలో సమావేశం శ్రీరంగనాథుని దర్శించుకోనున్న సీఎం కుటుంబ సభ్యులతో కలిసి పూజలు అంటూ కూడా ముఖ్యమంత్రి తమిళనాడు పర్యటన స్టాలిన్తో భేటీ కాబోతున్నారు సో ఇప్పటికే బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటానికి తెర తీస్తున్నటువంటి కేసీఆర్ అటు రాష్ట్ర సమస్యలు కానివ్వండి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశాల మీద పెద్ద ఎత్తున బీజేపీకి వ్యతిరేకంగా గళమిప్పుతున్నటువంటి కేసీఆర్ ఇప్పుడు స్టాలిన్తో భేటీ కావటం ప్రాధాన్యత సంతరించుకుంది ఇటు రేపు భవిష్యత్తు రాజకీయ చిత్రం సూచించే విధంగా కూడా ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకోబోతుందనేటటువంటి అంశం కూడా మనకు తెలుస్తుంది అనేక ఊహాగానాలు కూడా దీని మీద ఉన్నాయి సో అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తూ ఇక్కడ ఉంది వేరే రాష్ట్రాలకు ఒక న్యాయం తెలంగాణకు అన్యాయం కార్మికుల సమ్మె రాష్ట్ర ప్రభుత్వ పేరేపతం అంటూ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విపరీత వ్యాఖ్యలు వేలంపై కేంద్రం రెండు నాలుకల ధోరణి అంటూ కూడా కేంద్ర మంత్రి జోషి చేసినటువంటి వ్యాఖ్యలను ప్రధానంగా తప్పుబడుతూ నమస్తే తెలంగాణ అంశం ఇచ్చింది బొగ్గుగానుల వేలానికి సంబంధించినటువంటి ప్రధాన అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది ఇక రైతు వ్యతిరేక బీజేపీని గద్దె దించుతాం సారూప్యత గల పార్టీలతో కలిసి అంటూ కూడా కేసీఆర్ చేసినటువంటి కామెంట్స్ని ప్రధానంగా హైలైట్ చేసింది ఇక ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూడా రాబోతున్నాయి సో ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది అయితే చూడాలి రెబల్స్ బెడద కూడా టీఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా కనిపిస్తోంది సో చూద్దాం ఇవి ముఖ్యమైనటువంటి వార్తా కథనాలు ఇక వీటి మీద సమగ్రమైనటువంటి విశ్లేషణ చూసము చిన్న బ్రేక్ తీసుకున్నాం